ఇలా కూర్చోబెట్టి నాలాంటోడు మాట్లాడుతుంటే నాలాంటోడు నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము? నీకు ఆపే హక్కు ఉందా? అధికారులు కూడా ఆలోచించుకోవాలి. కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి. రోడ్డు మీద తిరగకూడదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఎవరు చేతులు ఒప్పకూడదు, బండ్లోంచి వచ్చి నమస్కారం చేయకూడదని నాలాంటోడికి నల్ల చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం మోపడం చాలా తేలిక. దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా. అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది. ఎందుకు జరిగిందంటే నేను 2020లో ఒకటే చెప్పాను, ఈ పాలన ఇలా పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలని ఇవ్వను అని చెప్పాను. ఆ చీలని ఇవ్వను అన్నదానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవలసిన అవసరమే సందర్భమే వచ్చిండే. మేము వ్యక్తిగతంగా కలిసేవాళ్ళం, అది వేరే విషయం. రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు. కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మట్టుకు వైసీపీ, జగన్ మీరు క్రియేట్ చేసింది. నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటానికి కూడా నువ్వు చేసిన మాట అది. నువ్వు అడ్డగోలుగ రోడ్లు అయ్యావు, దోపిడీలు చేస్తావు, బెదిరిస్తావు. వైఎస్ వివేకానందరెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్ళు మీ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే ఒక్కడు వెళ్ళలేదు, ఒక్క అపరాధం వెళ్ళలేదు బయటికి, జైల్లోకి వెళ్ళలేదు ఒకళ్ళు. ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలన్నీ చేస్తుంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు, కేసులు పెట్టట్లా. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దాదాపు 3000 కేజీల హెరాయిన్, 22000-21000 కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకుంటే, గుజరాత్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకుంటే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం ఆశీ కంపెనీకి తేలుతూ ఉంటే ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకోలేదు. దానికి సంబంధించి న్యూస్లో లేదు అది. నేను మీడియా వారికి కూడా అడుగుతూ ఉన్నాను, సాక్షి మీడియా కూడా చెప్తున్నాను, ఆ కేసు కూడా బయటికి తీసుకురండి మీరు. అవి వదిలేశారు కన్వీనియంట్గా. మీరు మాట్లాడితే న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి, ఆబ్జెక్టివ్గా పాలిటిక్స్ చేయండి. కూర్చోబెట్టి ఎంత అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అభివృద్ధికి దూరం అయిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది. రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది. ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టచ్చు వైసీపీ నాయకులు. దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడక నిరసన తెలిపినందు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి పాలసీలు అతను చెప్పాలి. ఆయన ఆయన మీద ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలిక. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఎవరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసు అది. నిర్ణయాలు తీసుకొని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పప్పులకు సంబంధిత అధికారులు చేయాలి, దాన్ని వాళ్ళ బాధ్యతలు చేయాలి. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట, రాజకీయ ప్రతీకారం ఇది. ఈ రోజున నేను ఒకటే వైసీపీ నాయకులు కూడా ప్రజలకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇది నేను సంపూర్ణంగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇది ఖండించి నేను వెళ్ళిపోవట్లేదు. ఈరోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎందుకు, నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అదేవిధంగా భాగంగా నేను పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు, చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని
ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు ఈ అరాచకం ఇంకొక దశాబ్దనర రెండు దశాబ్దాలు కుదితే రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్ట్ వైసీపీ వీరి తాలూకు దుష్ట పాలనని అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసుల్ని 2000 మంది పోలీసుల్ని పెట్టి తెలంగాణ బోర్డర్ లాపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతకనిస్తాడా వీడు ఈ ప్రభుత్వం అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి నన్ను కూడా రానివ్వట్లా నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగు దేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి కమ్యూనిస్టులు వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంలో చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది అవినీతి చేసినాడు చంద్రబాబు నాయుడు పుత్రోత్సాహంతో కొడుకు మీద ప్రేమతో లోకేష్ ఇద్దరు కలిసి అవినీతి పాల్పన్నారు అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది ఈయన సెంట్రల్ జైలు దగ్గర అనౌన్స్ చేసినాడు దీంట్లో ఎవరికి ఎన్ని సీట్లో తెలియదు పాపం తన నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఈయనేదో ముఖ్యమంత్రి రేస్లో ఉంటాడు మన రాష్ట్రానంతా ఏమో చేస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈయన మాత్రం పదవిలోకి రావాలని ఆలోచిస్తే పల్లకిలు మోస్తామని చెప్పి ఈయన చెప్తున్నాడు నిన్నటి వరకు ఉన్న బీజేపీ ఏం చెప్పిందో తెలియలే బీజేపీని అడిగి చేస్తానాడా బీజేపీని అడగకుండా దాంట్లతో విడాకులు చేసినాడో తెలియదు ఎందుకంటే ఈయన పొత్తులు పెట్టుకున్నంతగా ఎవరు కానీ ఉండదు కమ్యూనిస్టులతో బీఎస్పీలతో టీడీపీతో బీజేపీతో అందరితోనూ ఉన్నారు ఒకరితో ఏం లేదు కానీ మేమైతే అనుకున్నాం ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న దాంట్లో రేస్లో ఉంటాడనుకున్నాం ఈయన ఆ రేస్లో ఉండడానికి కూడా ఇబ్బందిగానే ఉంది ఆ పరుగు పందెంలో కూడా ఈయన లేడు ముఖ్యమంత్రి అనే పరుగు పందెంలో కూడా ఈయన లేడు ఈయన కేవలం అందరూ పరుగు పందాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీల్ చైర్ ఉంటే ఆ వీల్ చైర్ని దొబ్బుకొని ఆ రేస్లో గెలవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు మన దురదృష్టం వీళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది ఇదే సామాజికంగా ఇంకెవడైనా మాట్లాడితే దాన్ని ఏదేదో తిప్పి చూపిస్తూ ఉంటారంటారు వీళ్ళు చెప్తారు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఇది రాజ్యాంగం ఉందా ఇక్కడ అని ఆర్టికల్ 19 ప్రకారం ఎలా అరెస్ట్ చేస్తారు మాకు స్వతంత్రం లేదా అని చెప్పేసి లోకేష్ అంటారు మా నాన్నని కలవడానికి మరి ఏ రాజ్యాంగం చెప్పింది బట్టలిప్పి కొట్టమని చెప్పి మరి ఏ రాజ్యాంగంలో రాసింది కింద కూర్చోబెట్టి కొట్టమని చెప్పి ఇద్దరి భావజాలాలు ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఎక్కడా లేదు ఇద్దరి భావజాలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపమే కనబడుతుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏమన్నా చేయాలి అనే ఆలోచన ఇద్దరికీ లేదు కేవలం ఆయన రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించినారు నేనేంది ఓడిపోవడం ఏంది ఈ జగన్మోహన్ రెడ్డి ఏంది నన్ను రెండు చోట్ల ఓడించడమేనేనని పర్సనల్ ఈగోగా తీసుకొని పోతున్నాడే తప్ప ఏ సందర్భంలోనూ కూడా ఎందుకు పొత్తు పోతున్నాము ఏ విధంగా పొత్తు పోతున్నాము ఆయనే చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు అవినీతి పరులని ఆయనే చెప్పారు కదా అమరావతి అనేది కొద్ది మంది మాత్రమే రాజధాని అని మరి అట్లాంటి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ ఇన్వెస్టిగేషన్కి మద్దతు తెలిపేది పోయి మళ్ళీ రూటు మార్చడం కాబట్టి పవన్ కళ్యాణ్ని నమ్ముకొని రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించుకోండి మీరు రాజకీయాలు చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసం ఈ పార్టీ పుట్టింది తప్ప వాళ్ళ సెకండ్ వైఫ్ రేణు దేశాయ్ వీడియో ఒకటి ఇచ్చింది ఐ రిమెంబర్ దట్ నాతో ఉండి నాతో సంసారం చేస్తూ ఇంకెవరితోనో ఉండి వాళ్ళ పిల్లల కంటే నీకు ఎలా బాధ ఉంటుందని ఆమె ఆవేదన చెప్పండి ఆ రోజు అతని పర్సనల్ లైఫ్ అది అది భార్యలతో అయింది ఇది పార్టీలతో అయింది అర్థమైందా
అత వ్యక్తిగత జీవితం లేక పోలేదు రేణు దేశాయ్ ఆరో చెప్పిన మాటలు చెప్తున్నా ఎవరో వాళ్ళ పార్టీ వాళ్ళు జనసైనికులు ట్రోల్ చేస్తుంటే ఆమె అన్న మాటలు వీడియో కూడా ఉంది ఏమనిందంటే మీకు బాధ అనిపించదా నాతో వివాహమేయి నాతో పిల్లోడు ఉండి ఇంకెక్కడైనా గాని వేరే వాళ్ళతో ఉండి వాళ్ళకు కూడా పిల్లలైనా తెలుసు ఎలా బాధపడతారు నాకు తెలుసు ఇదే జరుగుతోంది ఆయన ఆయనతో సంసారం ఉండి ఏంతో పొత్తు పోతున్నా అంటే అది అదే క్రమమే వస్తుంది దాని మన సైడ్ ఏదో అక్రమ సంబంధం అంటూ ఉంటారు బా నాకు తెలుసు అదేనా నేది చెప్పాలా సో వితౌట్ డైవర్స్ చేస్తే అది అలాగే అంటారు డైవర్స్ తో అయితే ఇంకో విధంగా అంటారు మా తొందరలోనే వినాయక చవితి వస్తాంది దీపావళి వస్తాంది ఆ సందర్భంగా అనౌన్స్ చేయొచ్చు కానీ ఏడన్నపై సెంట్రల్ జైల్ దగ్గర పార్టీకి పొత్తులు అనౌన్స్ చేస్తాడు ఏంది వాళ్ళు ఇచ్చే ముష్టి 25 సీట్లు ముష్టి 25 సీట్లు ఆ ముష్టి 25 సీట్లు వాళ్ళతో పొత్తు పోకుండా నువ్వు 20 సీట్లు నువ్వు పెట్టుకున్నా తెలుస్తావు కదా సెపరేట్ పెట్టుకున్నా నీకన్నా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది కదా ఒక లీడర్గా ఎనీ క్వశ్చన్స్ మామూలుగా దీపావళికి ఉగాదికి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు ఇది రాజమహేంద్రం రాజమండ్రి ఆఫర్ ఈ ఆఫర్లో చాలా వస్తాయి ప్యాకేజీలలో ఇట్స్ ఎ సీల్డ్ ప్యాకేజ్ మనకు తెలియదు కదా నిదానంగా ఎక్కడైనా మళ్ళీ దొరికినప్పుడు ఏమైనా వాట్సాప్ చాట్లలో లీక్ అయితే తెలియదు